సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో కాంగ్రెస్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని, కలిసికట్టుగా విజయం సాధిస్తామని, మా విజయాన్ని ఎవరూ ఆపలేరని, తొలిసారిగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. కావాలని మాలో మాకు గ్రూపు తగాదాలు ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పావులు కదుపుతుందని, మేము ఐక్యంగానే ఉంటామని, పటాన్ చెరువులో కాంగ్రెస్ జెండా నిలబెడతామని నాయకులు తెలిపారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం, బైండ్ ఓవర్ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తే కాంగ్రెస్ తడాకా చూపిస్తామని, ఈ తప్పుడు కేసులు ఆపాలంటూ కాంగ్రెస్ నేతలు రామచంద్రపురం సీఐ రామచంద్రను కలిశారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, శశికళ యాదవ్ రెడ్డి, గోదావరి అంచిరెడ్డి, గాలి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లకు వస్తారేమో, టీఆర్ఎస్ గట్టిగా అవుతుందని ఉద్దేశంతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి రావడానికి సిద్ధంగా లేరు. ఈ పడాంచారు కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యం లేక, దమ్ము లేక, మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చక ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి పార్టీ ఏదంటే టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మహిళలకు చెప్పిండ్రు అనేక విధాలుగా మహిళా సంఘాలకు మేలు చేస్తామని, కానీ ఏ ఒక్కరికి కూడా మేలు చేయలేదు. మరి బీద ప్రజలకు చెప్పిర్రు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామమ్మా, తప్పకుండా ఓటేయండి అని చెప్పి మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు డూప్లికేట్ పత్రాలు కూడా వాంచి వారిని మోసం చేశారు. వారి దగ్గర ఈరోజు ఆధారాలతో ఉండి ముందుకెళ్ళి అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈరోజు మరి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు భయాందోళనకు గురి చేసిరు. మరి కుల సంఘాలకు వస్తే మీరు గొర్రెలు కాసుకోండి, మీరు బర్రెలు కాసుకోండి, చేపలు వేయించుకోండి అని చెప్పి అందరికీ గొర్రెలు బర్రెలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసి మురిసిపోయి ఈరోజు నాకు ఓట్లు వస్తాయనుకున్నటువంటి ప్రభుత్వానికి, మరి ఈరోజు ఆ యొక్క కుల సంఘాలలో ఉన్నటువంటి పిల్లలు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు దొరల పాలన చేస్తే, నువ్వు గడిల పాలన చేస్తే మేము చూసుకుంటూ ఇంకా బర్రెలు గొర్రెలు కాసుకునే పరిస్థితి లేదు, మా ఓటుతోటి బుద్ధి చెప్పి నిన్ను ఈరోజు గద్దదించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, మరి విద్యార్థుల మీద బురద తల్లి, మరి ఎటువంటి కేసులు లేకపోయినా, ఎటువంటి వాళ్ళ మీద ఆరోపణలు లేకపోయినా కూడా ఈరోజు మన పరాంచేరు కాన్స్టిట్యూన్సీలో భయాందోళనలకు గురి చేస్తున్నారు. కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేరు. అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం చేస్తూ ఉంది, మరి ఎటువంటి కేసులు పెట్టినా ఇక్కడ లొంగే పరిస్థితి ఎవరు లేరు. ఈరోజు మీరు కేసులు పెడితే దానికి ఇంకా రెట్టింపుగా ఈరోజు జనాలు వేసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు భయప్రాంతులకు గురి చేస్తున్న స్టూడెంట్ను అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఉంది కాబట్టి మీరు భయపడి ఈరోజు అధికారులను చేతిలో తీసుకొని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పి మన ప్రజల్ని భయప్రాంతులకు గురి చేయాలని చెప్పి ఆలోచనతోటి ముందుకు వచ్చారు. కాబట్టి మీకు ఖచ్చితంగా జనాలే బుద్ధి చెప్తారు. రాబోయే రోజు 7వ తారీఖు నాడు ఖచ్చితంగా ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యేటట్టు చేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అతని మీద ఎన్నో కేసులున్నాయి, ఆయన ఫ్యామిలీ మీద ఎన్నో కేసులున్నాయి. మరి ముందుగా ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయనను బైండ్ ఓవర్ కేసులు చేయాలి. అవన్నీ చేయకుండా జనాల మీదకి వచ్చి ఎవరి మీద ఒక కేసు లేకుండా అట్లాంటి వ్యక్తులను ఈరోజు బైండ్ ఓవర్ కేసులు అని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. కానీ ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో పుట్టగత్తలు లేకుండా, డిపాజిట్లు లేకుండా కూడా గల్లంతా ఈ రోజులు వస్తున్నాయి. మరి ఇక్కడ వేదిక మీద ఉన్నాం, మేము ఎంతమంది ఉన్నాం అందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు ఎవరికి టికెట్ వచ్చినా ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి మేము గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే కేసీఆర్ ప్రవర్తిస్తుండో, మరి ఆ రోజు సోనియా గాంధీనే మోసం చేసిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే నీ పార్టీ నా టీఆర్ఎస్ పార్టీని మెచ్చేస్తాడు, మరి ఈరోజు ఉద్యోగదారులను కూడా ఇక్కడ మోసం చేసి ఎవరిని కూడా ఇచ్చేసి లేదు, ఓన్లీ నీ ఫ్యామిలీ మట్టుకే నువ్వు బాగుపడ్డావు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు నిన్ను ఏ రకంగా తొక్కేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంటుంది రేపు 7వ తారీఖు తర్వాత. ఇప్పటికైనా మీరు ఆ దురాజ ఆలోచనలు మానుకొని జనాలను వేధింపుడు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ పటాన్చేరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ